అందరికీ కూడా నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న గోదావరి గంగలో సంబరించినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమైనా నిధులు కేటాయిస్తారో ఏమో ఈ ప్రాంతం గురించి ఆయన చెప్పిన వాగ్దానాలు ఏమైనా నెరవేర్తాడేమో అని చెప్పేసి నిన్న రామగుండం ప్రజలందరూ కూడా ఎదురుండడం జరిగింది కానీ నిండు సభలో बीजेपी बीआरएस अने विधा बीजेपी कोसम व्यतिरेक माटनी मुख्यमंत्री गुरी रामगुंड प्रजल मैनारटी आलोचन चयन को बीजेपी की एदेन वत्ता पलो अदे बीआरएस पार्टी की इकड़ प्रजू ओटे अभी इंडरक्ट बीजेपी बीजेपी के ओट वेसने प्रजल गमन को ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2014 లో రామగుండం నియోజకవర్గానికి వచ్చినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఇక్కడ ఓసీపీలకు నేను వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉండే 2018 లో వచ్చినప్పుడు అదే ముచ్చట చెప్పాడు కానీ నిన్న సాక్షాత్తు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో ఈ కేసీఆర్ గారు సభ పెడితే ఆ ఎదురుగా పెద్ద ఎత్తున ఓసీపీ కుప్పలు కనబడతా ఉంటే ఇక్కడ ప్రజలందరూ ఆ ఓసీపీలతోటి నష్టపోయి ఇబ్బందులు పడతా ఉంటే ఆ ముఖ్యమంత్రి గారికి కనిపించలేదా శాసన సభ్యునికి తెలియదా అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. గత వారం 10 రోజులుగా ఆర్ఎఫ్సిఎల్ కు సంబంధించిన బాధితులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లేకార్డులు పట్టుకొని ఈ రోజు ప్రదర్శిస్తా ఉన్నారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతా ఉన్నారు. ఆర్ఎఫ్సిఎల్ బాధితులు చచ్చిపోతా ఉన్నారు. ఈ కేసీఆర్ కాక నిన్న వచ్చింది గాని పాపం ఆర్ఎఫ్సిఎల్ బాధితుల కోసం ఎందుకు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఒకసారి ఆర్ఎఫ్సిఎల్ బాధితులు గాని రామగుండంలో ఉన్న ప్రజలు గాని ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నా. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగం జరుగుతుందని ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ కేసీఆర్ గారు బొంబాయి బొగ్గుబాయి దుబాయి ఈ వలసలన్నీ ఆగిపోతాయని చెప్పిండు. కానీ దాదాపుగా 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ ఉన్న దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు ఊరూరు వాడవాడ తిరిగి నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వానికి చేతగాక చావలేక ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. కేవలం పోలీసు ఉద్యోగాల నియామకం మాత్రమే జరుగుతా ఉన్నది. 2-3 నోటిఫికేషన్లు ఇస్తే పూర్తిగా పేపర్ లీకేజీలు అయిపోయి ఈ రోజు ఒక్క నోటిఫికేషన్ కూడా రాక ఉద్యోగాలు లేక ఇక్కడ నిరుద్యోగులందరూ ఇబ్బందులు పడతా ఉంటే ఎందుకు వాటి గురించి మీరు మాట్లాడలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సింగరేణిలో ఉన్న కార్మికులు ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేస్తే మాత్రమే తెలంగాణ వచ్చిందని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజు సింగరేణి కార్మికులకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని దరిద్రమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ సింగరేణి ఉన్నదంటే ఎందుకు ఉన్నదో ఈ కేసీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రోజు సింగరేణిలో ఉన్న ఎన్టీపీసీకి సంబంధించిన సీఎస్ఆర్ నిధులు ఈ రోజు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ కు తీసుకుపోతా ఉంటే సింగరేణి కార్మికులు